वेलकम टू कैच द पॉइंट। आंध्र प्रदेश प्रजल्लो नोटि वरकु अंटे अन्नी विस्तर्लो वड्डिंची नोटि वरकु वेल्लाल्सिन मुद्दनु मरोकसारी अड्डुकुन्नारा ई इल्ल स्थलाल पट्टाल पंपणी वायदाकु संबंधिंचि अनेदे इप्पुडु प्रधानंगा जरुगुतुन्न प्रचारं। निजंगा इदि ओक राजकीय कुट्रलो भागंगाने जरुगुतोंदा लेदंटे अधिकार पक्षं कावालनि वेनक तग्गुतुंदा इटुवंटि ओवराल गा अंशाल मीद प्रस्तुतं कैच द पॉइंट लो साई गारि विश्लेषण तेलुसुकुंदां। सर एला चूडालि अंटे इप्पुडु मूडु सार्लु वायदा पडिंदि మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు, మళ్ళీ వాయిదా వేశారు, ఆల్రెడీ జియో ట్యాగింగ్ అయిపోయింది, ఇళ్ల స్థలాల భూసేకరణ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. రైట్, ఇక్కడ వాస్తవంగా ప్రతిపక్షం అడ్డుపడుతోంది, నిజం. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు తప్పించి వీళ్ళు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఆపేయండి ఏ హైకోర్టు ఆదేశించలేదు. కొన్ని కొన్ని అడ్డాలు ఉన్నాయి, అమరావతిలో ఇద్దాం అనుకున్నటువంటి వాటికి కానీ, అట్లాగే రాజమండ్రి దగ్గర ఒకటి కానీ, వైజాగ్ దగ్గర ఒకటి కానీ, కొన్ని బెల్టులలో ఇవ్వాలనుకున్నటువంటి సుమారు 1-2 లక్షలు లేదా 5 లక్షలు అనుకున్నాం. అన్ని హౌసెస్ అన్ని పద అన్ని అంతమందికి మాత్రం ఆగుతాయి, బట్ మిగతా 25 లక్షల మందికి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఆపుతున్నారు? ఇప్పటికే 5వ ముహూర్తం అనుకోవాలి, 4వదో 5వదో 5 ముహూర్తం. ముహూర్తాలు పోతూనే ఉన్నాయి, మళ్ళీ 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 అని చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రతిదానికి ప్రతిపక్షం అడ్డుపడుతుందంటే ఇంకా నువ్వెందుకు ప్రతిపక్షం అడ్డుపడుతుందంటే నీకు చేత కాకపోతే ప్రతిపక్షానికి ఇచ్చేసి వాళ్ళు ఎట్టకు చేస్తారో చేయరో వాళ్ళు చూసుకుంటారు. ఇక బేసిక్ ఇక్కడ సెన్స్ ఏంటంటే ఒకసారి 2 సార్లు పోని ఇంకోటి ఒక బల్క్ గా 30 లక్షల మంది ఒకేసారి పాలన్నటువంటి మొండిపట్టుదల ఎందుకు? అది ఒక రాజకీయ యాంగిల్. 30 లక్షల మందికి అట్టేటైం ఇచ్చాము అనేటువంటి ఒక రాజకీయ ఒక ఎక్స్ప్లోజన్ లాగా చూపించాలన్నటువంటి, అది కొద్దిగా పక్కన పెడతాయి, అంటే దాని ప్రచార ఆర్భాటం పక్కన పెడతాయి. గతంలో ఆయన కనుక అమరావతి అద్భుతమైనటువంటి స్వర్గము, ఇంద్రుడు ఉన్నటువంటి రాజధాని, లేకపోతే కనుక ఆ సింగపూర్, మలేషియా అన్నిటిని దాటేశామని ఎట్లా ప్రచారం చేసుకున్నారు? వీళ్ళు కూడా 30 లక్షల మందికి ఒకేసారి ఇచ్చేసాం, ఇప్పుడు 10 లక్షల మందికి ఇంకో 15-20 ఏ కాంట్రవర్సీ లేనటువంటి అని ముందు ఇచ్చేసే, ఆ తర్వాత మిగతా చూసుకో. బట్ ఆ వంక పెట్టి ఆపేయడం అనేటువంటిది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇక్కడ హౌసింగ్ స్కీమ్ మీద స్టే లేదు, కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే స్టే ఉన్నాయి. ఆ స్టే ఉన్న వాటి సంగతిని చూడాల్సింది పోయి ఓవరాల్ గా ఇదంతా తేల్తే తప్పించి నేను మిగతా వాళ్ళకి ఇయ్యను అంటే గనక ఇక్కడ అధికార పక్షం చేతకాంతనం కూడా అవుతుంది, ఖచ్చితంగా ప్రతిపక్షం అడ్డుపడతానే ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు గారి హయాంలో కట్టినటువంటి బాంబే ఇళ్లలో ఆగిపోయిన వాటిని రాజశేఖర రెడ్డి వచ్చాక ఆపేసి ఆయన ఇందిరమ్మ రాజీవ్ గురుకల్ప ఇళ్ళు పెట్టుకొచ్చారు. ఆయన హయాంలో ప్రారంభమైనటువంటి వాటిని ఆ తర్వాత ఉన్నటువంటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఆపేసి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు కూడా ఆపేశారు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ వీళ్ళు ఆపేశారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు, వాళ్ళకి పేరు రావాలని చూస్తున్నారు తప్పించి ఇవ్వాలనుకున్నటువంటి దాన్ని చిత్తశుద్ధితో ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే కనిపించట్లేదు. అంటే నిజంగా సార్, నిజంగా అధికార పక్షం చెప్తున్నట్టు ప్రతిపక్షం కుట్ర వల్ల ఆగిపోతే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి అనుకోవాలి? ప్రజలకు నిజంగా 30 లక్షలు ఇళ్ల పట్టాలు జరిగితే మంచిదే కదా, ఆపుతా పోతా ఉంటే ప్రతిపక్షం మీద కూడా వ్యతిరేకత రాదా ప్రజల నుంచి? అదెందుకు ప్రతిపక్షం ఆలోచించట్లేదు అనుకోవాలి, ఆ యాంగిల్ ఎలా చూడాలి? నో డౌట్, కాకపోతే ప్రతిపక్షాలకు ఇంకా కొత్తగా పోయేది ఉందలకి, ఆల్రెడీ పోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ పోలవరానికి సంబంధించిన కాలవల్లో కేసులు వేయించి ఆపింది, అదే సందర్భంలో పులిచింతల దగ్గర కేసులు వేయించింది, కొన్ని చోట్ల ఆపింది. అంతకుముందు ఈ హండ్రీని కానీ ఇట్లాంటి చోట్ల కొన్ని కొన్ని చోట్ల అడ్డాలు పడ్డారు. అయితే డైరెక్ట్ గా చంద్రబాబు గారు ఆపరు, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు ఆపుతుంటారు. ఎక్కడో ఎందుకు హిందూపురం వాటర్ స్కీమ్ ఎన్టీఆర్ హయాంలో ఆలోచించింది, తర్వాత ప్రారంభమవుతుంది అనుకుంటే చంద్రబాబు గారి టైంలో అలాగ ఆరంభిస్తే ఆ వెంటనే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చాక ఆగిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ప్రారంభిస్తే మళ్ళీ టీడీపీ హయాంలోనే ఆగిపోయింది. అక్కడేంటి వాటర్ ట్యాంకులన్నీ కూడా పార్టీల నేతల అదుపాజ్ఞల్లో ఉంటాయి, అక్కడ ఆ పథకానికి ఎప్పటికప్పుడు గండి కొడతా ఉంటే నేతలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవి స్థానిక స్థాయిలో చేస్తారు, ఆ స్థానిక స్థాయిలో చేసేటువంటి నేతల్ని ఆపాలన్నటువంటి ఆలోచన అగ్రనాయకులకు ఉండదు, ఎందుకంటే అది లోకల్ ఇష్యూ అని చెప్తారు. ఇంకోటి రాష్ట్ర స్థాయిలో ఆగిపోతేనే వాళ్ళకి హ్యాపీ. వాళ్ళగా ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ఉంది, అది వీళ్ళైతే ఆపాలన్న ప్రయత్నం చేయలే, ఇది వైసీపీ అయితే వీళ్ళు ఆపాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది చెప్పచ్చు పబ్లిక్, నో ఇష్యూ చెప్పండి. కానీ నేననే పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షానికి కొత్తగా పోయేది ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అధికార పక్షం ఇచ్చేస్తే 30 లక్షలు 30 లక్షలు ఇంటూ 2 ఓట్లు వేసుకున్నా 60 లక్షల ఓట్లు అవుతాయి, లేదా 4 ఓట్లు వేసుకుంటే 1,20,00,000 ఓట్లు అవుతాయి. అన్ని ఓట్లు వాళ్ళకు వచ్చేస్తే అని కోపంతో చేయొచ్చు, లేదంటే కనుక
ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల చెప్పినట్టు అక్కడ దళితుల భూమి అనో లేకపోతే కనుక ప్రభుత్వ భూమి అనో లేకపోతే అమరావతిలో వేరే పర్పస్ కింద ఉన్నటువంటి భూము అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక లిటిగేషన్ పెడతారు కావాలనే పెడతది. ఆ పెట్టేటువంటి లిటిగేషన్స్ ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వం చేయకూడదు పోని వాళ్ళు వచ్చాక చేస్తామంటారు ఆ మేము వస్తే చేస్తాం ఇవన్నీ అంటారు. ఇంతకుముందు చేసేసారా మరి ఇప్పుడు 30 లక్షల మందికి కనుక ఇవాళ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? వీళ్ళందరికీ ఇళ్ళు లేకపోతేనే కదా, ఇళ్ళు లేని వాళ్ళకే కదా ఇచ్చేది. కొన్ని ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఒకసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం ఉండేది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేసింది, ఒకసారి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పెట్టచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ పెట్టింది. అయితే ఇక పైన కుదరదు, ఎందుకంటే ఆధార్ లింకప్ చేశారు. ఆధార్ లింకప్ చేశాక ఒకసారి మాత్రమే తీసుకోవడానికి కుదరదు, పదపద్దాకా తీసుకోవడానికి కుదరదు. కాబట్టి ఈ టైంలో వీళ్ళని ఆపేస్తే నెక్స్ట్ ట్రిప్ మనం వచ్చాక ఇస్తే అది పర్మనెంట్ గా పడి ఉండదు చెప్పుకోవడానికి అన్నటువంటి కోణం అయ్యి ఉండొచ్చు. అది ప్రతిపక్ష ఆలోచన అయ్యి ఉండొచ్చు. నిజం, దాన్ని ఏం చేయాలి? ప్రతిపక్షం కుట్ర పూరితంగా చేసింది. ఎన్నిసార్లు చెప్తావు నువ్వు ఆ ముక్క? వాళ్ళు ఆపారు, ఆపుతున్నారు, ఆపుతూనే ఉంటారు. మనం కూడా ఆగిపోతాం, ఆగుతున్నారు 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 ఆగుతున్నారు. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వెక్స్ అయిపోవట్లేదు. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి మనం కళ్ళెదురకుండా ఒక ఇస్త్రాకు పెట్టి దాంట్లో అన్నం కూర పప్పు పరమాణాలు అన్నీ పెట్టి అదుగో అని చెప్పేసి వెళ్ళి కూర్చునేటప్పుడు కంచం లాగి కొద్ది 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 కొద్దిగా లాగేస్తుంది. అది ప్రతిపక్షం లాగుతుంది. నువ్వేం చేయాలి? అధికార పక్షమైన వాడి దగ్గర నుంచి లాక్కొచ్చి మళ్ళీ నువ్వు పెట్టాలి జనాలకు. పెడితే నువ్వు గొప్పోడు, అదిగో వాళ్ళు లాక్కుపోతున్నారు దుర్మార్గులు అని చెప్తే ఇలా కడుపు నిండుద్ది జనానికి. తర్వాత చివరికి వీళ్ళే ఎగబడి ఏదో లాక్కుని తీసుకుని తిన్నారనుకుందాం, అప్పుడు దానికి ఉండేటువంటి తృప్తి అధికార పక్షానికి వస్తుందా? ఇక్కడ అలా తృప్తి రాకుండా చేయటం ప్రతిపక్షం ఉద్దేశం. నువ్వు దాన్ని ఫేస్ చేసి ఆ ప్రజల పక్షాన రక్షణకు ఉంటావారు కదా, నిన్నెనుకుంది వాళ్ళకు అడ్డుపడతారనే కదా నిన్నెనుకుంది. నువ్వు ఆ పని చేయకపోతే నీ ఫెయిల్యూర్ కూడా రాదా? అది చూడాల్సిన విషయం. అదే ఇక్కడ జరగట్లేదు. అయితే తాజాగా వైఎస్ఆర్ చేయూత పేరుతో చాలా ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టామని చెప్పుకుంటుంది ప్రభుత్వం మహిళలకు ఈ 18,750 రూపాయల విషయంలో. కానీ దీని మీద టీడీపీ రేట్ చేస్తున్న పాయింట్ నేను అనిత గారు మాట్లాడిన మాటలు చూస్తే, ఎన్నికలకు ముందు 3,000 ఇస్తామని హామీ ఇచ్చారు, అలా చూసుకుంటే 36,000 ఇవ్వాలి ఏడాదికి, కానీ 18,750 ఇస్తున్నారని. రైట్, అక్కడ ఒక పాయింట్ మనం న్యూట్రల్ గానే మాట్లాడుకోవాలి. వాస్తవంగా తను అన్నటువంటిది ఈ 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తానన్నప్పుడు అన్ని పక్షాలు వ్యతిరేకించి ఈవెన్ మనం కూడా దాన్ని అప్పట్లో తప్పుపట్టాం, డిబేట్ కూడా చేసాం అట్టి మీద. దాంతో ఏమైంది, ప్రభుత్వం ఏమో అప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఆ స్కీమ్ బదులుగా అంటే అట్లాగా ఇవ్వడం కుదరదు కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 65 ఏళ్ల పైన వాళ్ళకి ఇస్తారు పెన్షన్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 60 ఏళ్ల వాళ్ళకి వరకు చేసుకొచ్చింది. అంటే ఆ 60 to 65 మధ్యలో ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే వాళ్ళతో, 65 పైన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 850 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఈ మధ్యన 1250 అంత చేసినట్టున్నారు, 1850. అది పోను, మిగతాది రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అక్కడ కొంతవరకే భరిస్తారు. ఇకపోతే ఈ ఇది వచ్చేటప్పటికి అసలు కేంద్ర ప్రభుత్వం 10 పైసలు కూడా ఇవ్వదు ఇందులో. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి టెక్నిక్ ఏంటంటే లంసమ్ అమౌంట్, ఏకంగా 18,500 రూపాయలు. అంటే వీళ్ళు అనుకుంది ఏంటంటే ముందు అప్పుడు ఫస్ట్ చెప్పినటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు అబ్జెక్ట్ చేసింది, అదే అప్పుడు అధికార పక్షం, ఇప్పుడు ప్రతిపక్షం అనుకుంది. అబ్జెక్ట్ చేసిన తర్వాత ఈవెన్ మీడియా కూడా తప్పు పట్టిన తర్వాత దాన్ని ఆపుతూ ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. ఆ పాత దాన్ని అప్పుడే వదిలేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పాతది లేదు, చూసుకుంటే మనం ఇదే ఉంటుంది, చేయూత పథకం కింద ఎట్లా ఇస్తామన్నటువంటి దాన్ని పెట్టారు. కాకపోతే ఇక్కడ ఉండదు. ఇక్కడ అసలు పాయింట్ మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, నిర్మాణాత్మక విమర్శ చేయాలంటే ఏముండాలి, ఓసీలు ఏమైపోయారని అడగాలి. ఓసీలకు సంబంధించి ఏమైపోయారు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ కేవలం ఇప్పుడు కౌలు రైతులకి, రైతు బంధు పథకంలో కౌలు రైతులకైనా ఇవాళ ఈ పథకమైనా సరే క్యాస్ట్ బేసిస్ మీద తీసుకొస్తున్నారు. అంటే పోలరైజేషన్ కాకుండా ఇక్కడ డివిజన్ చేస్తున్నారు పబ్లిక్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అయితే ఇస్తారు, వీళ్ళకి ఇవ్వరు. అంటే వాళ్ళు ఖచ్చితంగా సాలిడ్ అయి ఓటు వేయాలి. ఇదిగో ఇక్కడేంటి ఎదురోళ్ళని ఏడిపించారు అన్నప్పుడు తృప్తి అనమాట. అలాంటి తృప్తి పరిచేటువంటి ఒక డివిజనల్ పాలిటిక్స్ అనేటువంటి దాన్ని ప్రశ్నించాలి. వీళ్ళు అది ప్రశ్నించట్లేదు, ఎందుకంటే ఆ మాట ప్రశ్నిస్తే కనుక ఓసీల పక్షాన్ని అని చెప్పేటప్పుడు బీసీ ఎస్సీ మైనార్టీ ఎక్కడ దూరం అవుతారు అనేటువంటి ప్రతిపక్షం ఉద్దేశం. అందుకనే ఆ రూట్లో నుంచి కాకుండా వీళ్ళు రాజకీయ ఎత్తుగడల్లో ఈ పాయింట్ చెప్పుకొస్తున్నారు, 3,000, 30,000, 40,000 అని. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక తెలుగుదేశం పార్టీ చెప్పింది ఆ రోజున సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా మహిళలు రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏదైతే రుణమాఫీ బంగారు నగలతో సహా అది వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఇది కూడా మాట్లాడచ్చు, తప్పేం లేదు. బట్ ఆ స్కీమ్ పరంగా చూస్తే కనుక వాళ్ళ మేనిఫెస్టోల పరంగా ఆనాడు ముందు హామీ ఇచ్చారన్నది గుర్తుంది, ఆ తర్వాత మేనిఫెస్టోలో ఇది పెట్టారన్నది కూడా గుర్తుంది, దాన్ని మార్చుకుంటున్నానని కూడా అప్పుడు ఆ పాదయాత్ర సందర్భంగానే చెప్పారన్నది నాకు గుర్తు. మధ్యలో ఇంకేమైనా వేరే వచ్చిందో నాకైతే ఐడియా లేదు. అదే అదే, అంటే ఓసీల విషయంలో వీళ్ళు కూడా ఎందుకు రేట్ చేయట్లేదు? ఓసీలకి ఇదే పథకం ఓసీలు కూడా వర్తించాలని
ఇక్కడే రాజకీయం. ఓసీలది అని కనుక వీళ్ళు రేట్ చేస్తే ఓసీలు వచ్చేటప్పుడు కులాల వారీగా జీలిపోయి ఉంటారు వాళ్ళు. ఏమి ఈవెన్ బీసీఎస్సీ ఎస్టీ కూడా కులాల వారీగా ఉన్నా కూడా బీసీఎస్సీ ఎస్టీలని దూరం చేశారంటే రేపు అధికార పక్షం వీళ్ళ మీద అటాక్ చేయొచ్చు కదా. కాబట్టి ఓసీలకు కూడా ఇవ్వాలంటున్నారు అంటే చూసారు వీళ్ళ అగ్ర కుల ఆధిపత్య ధోరణి అని చెప్పేసి రేపు పొద్దున కేంద్ర స్థాయిలో తీసుకెళ్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో నిజమైనటువంటి బాధితుల పక్షాన్ని నిలబడడం అనే కంటే కూడా ఇక్కడ ఆ పాయింట్ జనసేన రైజ్ చేస్తుంది, ఆ పాయింట్ బీజేపీ రైజ్ చేస్తుంది, బట్ వీళ్ళు రైజ్ చేయట్లేదు. ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ ఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనుకున్నాం, దాని కేంద్ర ప్రభుత్వం 10% ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు వాలంటీర్ల దాంట్లో అపాయింట్మెంట్లు లేవు, డాక్టర్ల దాంట్లో అపాయింట్మెంట్లు లేవు, సచివాలయాల దాంట్లో అపాయింట్మెంట్లు ఈడబ్ల్యూఎస్కి, మరి అది మోసమే కదా. దాని గురించి కూడా ప్రశ్నించరు. అంటే ఇక్కడ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేటువంటి కోణం అధికార పక్షం చేస్తుంది, ప్రతిపక్షం కూడా ఆ బ్యాంకులో నుంచి చిల్లి పెట్టి తీసుకుందాం అనుకుంటుంది. కానీ ఎవరైతే నిజమైనటువంటి విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని ఒక పోలరైజ్ చేద్దాం అన్నటువంటి కాన్సెప్ట్ లేదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపం. ఇదే టైంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని అప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు, ప్రారంభించడం అయితే ఖాయమని చెప్పుకుంటున్నారు. కానీ విశాఖ ప్రజల నుంచి కొంతమంది ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న అంశం, ప్రశాంతంగా ఉన్న విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే చాలామంది డిస్టర్బ్ అవుతారు, రోడ్డు పక్కన పండ్లు దుకాణాలు లేదంటే కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు, రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ట్రాఫిక్ కూడా పెరిగిపోద్ది అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక భయం అయితే మొదలు విశాఖ వాసుల్లో అనేది. దాన్ని ఎలా చూడాలి, నిజంగా అలా జరుగుద్దా, ఒక చోట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఆ ప్రాంతం ఆ పట్టణం మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందా? దాని పని పాట లేని వాళ్ళ ప్రచారం అంటారు. ఇప్పుడు లెక్కనైతే అమరావతిలో ఉన్న రోడ్డు ఎంతే ఉంది, దాంట్లో ఉన్న టిఫిన్ సెంటర్లు తీసేశారా, లేకపోతే అటకాయ బోళ్ళు అమ్ముకోవడానికి మానేశారా, కూరగాయలు పెట్టుకోవడం మానేశారా, ఇవన్నీ ఊరకనే పని పాట లేని వాళ్ళ ప్రచారం. లేదంటే గనక ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి ప్రచారం. ఇప్పుడు లెక్కనైతే హైదరాబాద్లో ఎవరు పళ్ళు అమ్ముకోవట్లేదా, కూరలు అమ్ముకోవట్లేదా, ఇడ్లీలోను పునుగులు అమ్ముకోవట్లేదా, దోషులు అమ్ముకోవట్లేదా, హైదరాబాద్లో ఇవన్నీ ఏమైనా కొలగొట్టేశారా, పీకేశారా, లేకపోతే ముంబైలో బెంగళూరులో వీటన్నిటిలో లేవా? అట్లాంటి అనవసరమైనవి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే నీకు విశాఖపట్నం ఇష్టం లేదు, రాజధాని తరలి వెళ్ళడం ఆ యాంగిల్లో చెప్పండి, మూడు రాజధానులు వద్దు ఒక చోట ఉందామని చెప్పండి, ఇక్కడ ఇంకో 5 ఏళ్లలో అయినా సరే డెవలప్మెంట్ అవుతుందని చెప్పనీయండి, నష్టం లేదు. వైజాగ్ వెళ్తే ఇప్పటికిప్పుడు అయితే కనుక వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్, డెవలప్డ్ అయినటువంటి ప్లేస్లోనే కూర్చున్నాం. హైదరాబాద్ డెవలప్ కానటువంటి కర్నూలులో ఎందుకు కూర్చోలేదు మనం? అది ఎందుకు డెవలప్ చేయలేదు ఆ రోజున రాయలసీమ? పోయి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా రాయలసీమ వాళ్లే కదా. ఎందుకు ఆ రాయలసీమను అభివృద్ధి చేయలేదు? కొన్ని కోస్తాను ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఒకసారి డెవలప్మెంట్ చేయాలంటే అన్ని ప్రాంతాలకు వీళ్ళు అంటున్నది అధికార వికేంద్రీకరణ జరగాలి. అంటే అది నిధులు కేంద్రీకరణ అంటారు. మరి నిధులు కేంద్రీకరణ తెలంగాణలో హైదరాబాద్లో ఎప్పుడు ఏళ్ల తరబడి 7 దశాబ్దాలుగా జరిగిపోయింది. మరి కేంద్రీకరణ అయినటువంటి నిధులు రాష్ట్రాలకు ఎందుకు పోలేదు? తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాలు ఎందుకు పేదరికంలో ఉన్నాయి? అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా 10 జిల్లాలు ఎందుకు పేదరికంలో ఉన్నాయి? మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? వరకనే రాజకీయంగా ఏదో మాట్లాడుతూ ఉండాలి. బేసిక్గా విశాఖపట్నం అనేటువంటి దాన్ని ఏదో అభివృద్ధి చేస్తానని ఎవరైనా చెప్తే మూర్ఖత్వం. అభివృద్ధి అదే జరిగిపోతూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ ఏరియాకు ఉన్నటువంటి మెట్రో సిటీ మెంటాలిటీ. ఈవెన్ హైదరాబాద్ అయినా అంతే. ఇప్పుడు వైజాగ్ జగన్ ఏంటి చేసేది, ఆఫ్టర్ ఆల్ అక్కడ ఎప్పటి నుంచినో అదొక న్యాచురల్ గ్రోత్ సెంటర్. ఈవెన్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో లైక్ దట్, ఇది కూడా న్యాచురల్ గ్రోత్ సెంటర్. కాకపోతే చంద్రబాబు గారు వచ్చాక ఒక కొత్త సెక్టార్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల డెవలప్మెంట్ మరింత పీక్ స్టేజ్కి వెళ్ళి, వైజాగ్ అయినా అంతే డెవలప్మెంట్ మరొక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు మెట్రో ఏర్పాటు లేకపోతే కనుక ఇండస్ట్రియల్ జోన్, బట్ ఇవన్నీ లాస్ అయ్యేది కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి. బట్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ యాంగిల్లో చూసుకుంటే కనుక ఆ లోపల కాకుండా మెయిన్ రోడ్డు మీద పెట్టుంటే ఈ ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ తరహాలో విజయవాడ గుంటూరు అయి ఉండే దాన్ని ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి మన వాళ్ళని డెవలప్ చేయాలన్నటువంటి కోణంలో తీసుకున్నామో దాని ఇంపాక్ట్ నాశనమైంది. ఇవాళ అక్కడ మళ్ళీ డెవలప్ చేయాలంటే దాన్ని అక్కడ ఏది ఒక కళల ప్రపంచాన్ని సృష్టించాం కాబట్టి ఆ కళలు నెరవేర్చడం మన వల్ల కాదు. దాంట్లో మనం తీసుకెళ్ళి ఎంత పోసినా సరే ఆ కళల రాజుగారేమో చంద్రబాబు గారు అవుతారు, దాని ఫెయిల్యూర్ అంతా నా మీద వస్తుంది అన్నటువంటి జగన్ పరారీ మంత్రం. ఈ ఓపెన్ సీక్రెట్ ఇందులో మనం ఊరకనే ఎవరినో భుజాన్ని వేసుకుని ఎవరినో వెనకాల వేసుకోవాల్సినటువంటి లేదు, ఎవరిని తిట్టాల్సినటువంటి లేదు. ఇక్కడ ఆ కళలు సాకారం అవ్వాలంటే 400,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడితే ఒక మహానగరం సృష్టించబడి ఆ తరువాత అభివృద్ధి చెందాలి. అవన్నీ 5 ఏళ్ల డ్రీమ్. 5 ఏళ్ల తర్వాత జరిగే దాని గురించి 5 ఏళ్ల పాటు కంటిన్యూగా జరగాలి. ఈలోపు రాష్ట్రం బతుకంటే ఎక్కడి నుంచి వస్తుంది, రాష్ట్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇక్కడ ఈయన కాడు వదిలేసి అక్కడ కూర్చుంటున్నారు. అక్కడైతే కనుక ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, దాంట్లో కూర్చుంటే సరిపోతుంది అనేటువంటిది. దాని తర్వాత వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలందరినీ ఎందుకు మనం పదే పదే ప్రతిసారి కూడా ఇండస్ట్రియలిస్టుల మీటింగ్లన్నీ కూడా సమ్మిట్లని వైజాగ్లోనే పెట్టాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అక్కడ చూసుకుంటారు అనేటువంటి. రేపు పొద్దున వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్ట్ అయినా అక్కడ చూసుకుంటాడు. ఈవెన్ హైదరాబాద్ వచ్చి చూసుకుని ఎట్లయితే చుట్టూ బాగుందనుకుని కొనుక్కున్నాడు అక్కడ కూడా కొనుక్కుంటాడు. తద్వారా ఆ ఏరియా డెవలప్ అవుతుంది అనేటువంటిది
అది అంటే ఆంధ్రాకి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనం శ్రీ సిటీ చదివి తేవచ్చు, అనంతపురంకి తేవచ్చు, కడపకి తేవచ్చు. కాబట్టి కూర్చునేటువంటి ప్లేస్ కొంచెం అందంగా ఉండాలి. మన రోడ్డు పక్కన ఇరానీ చాయ్ సెంటర్ లో కూర్చుని 1,000 కోట్ల రూపాయలకు మైక్రోసాఫ్ట్ హెడ్ తో మనం మీటింగ్ ఏం పెట్టుకోలేదు కదా. హైదరాబాద్ లో ఉన్నటువంటి నోవాటెల్ లో పెట్టుకుంటాం, లేకపోతే కనుక బడాబడా హోటల్స్ లోనే పెట్టుకుంటాం, లేదంటే కన్వెన్షన్ సెంటర్ లో పెట్టుకుంటాం. అట్లాగే అలా కూర్చోబెట్టడానికి ఒక ప్లేస్ తనించుకుంది, ఓ పెద్ద స్టార్ హోటల్ లాంటి వైజాగ్ అనేటువంటి. ఇక్కడ ఇందులో ప్రేమ వైజాగ్ మీద ప్రేమ లేదు జగన్ కి, లేకపోతే చంద్రబాబుకి ద్వేషం లేదు. రాజకీయ ఎత్తుగడగా ఎవరు ఎట్లాగా లాక్కోవాలి, ఈయనకి ఇక్కడ నుంచి తరలి వెళ్తే కనుక ఇక్కడ ఇన్కమ్ పడిపోతుంది, ఇక్కడ ఇంకోటి తన డ్రీమ్ ఫెయిల్ అవుతుంది, అక్కడ ఆయనకేమో ఈ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేస్తే ఈ పేరు అంత చంద్రబాబుకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలన్నా. కాబట్టి ర్యాంక్ గా మాట్లాడుకుంటే ఇదే తప్పించి దీంట్లో కూరగాయల బళ్ళు పోతాయి, పళ్ళ బళ్ళు పోతాయి, ఇట్లాంటివన్నీ పనికి మాలినటువంటి స్టేట్మెంట్. రైట్ సార్, మొత్తానికి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. అదే టైంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలోనూ, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాయిదా విషయంలోనూ అయితే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ క్యాచ్ ద పాయింట్. స్టేట్ షో